శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ద్వాదశ రాశుల్లో తులారాశి గురించి మనం మాట్లాడుకుందాం. తులారాశి వారికి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు ఎలా ఉందో, ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క వృత్తి పరీక్షలు ఏందో ఒకసారి చూద్దాం. తులారాశి వారికి మెయిన్గా చెప్పుకోవాల్సి మాత్రం బాగుందా బాగలేదా అంటే మాత్రం షష్ఠంలో కుజుడు ఉన్నాడు. తర్వాత ఈ రాశి వారికి మాత్రం మెయిన్గా ఇబ్బంది కలిగించేంత షష్ఠంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అనవసరమైన నిందలు, అనవసరమైన గొడవలు, అనవసరమైన చికాకులు, కొంచెం రుణబాధలు, శత్రు బాధలు ఇలాంటివి వచ్చే అవకాశం కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి విషయాలు కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు మెయిన్గా జాగ్రత్తగా ఉండాల్సి మాత్రం ఈ విషయాలు జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. తర్వాత పంచమ స్థానాధిపతి అయిన శని భావం ఉన్నాడు కాబట్టి సంతానపరంగా ఒక క్లారిటీ వస్తుంది, సంతానపరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతాన విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, సంతాన విషయంలో డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచమ స్థానాధిపతి మంచిగా మంచి డెవలప్మెంట్లో మంచి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తర్వాత తిథిన గురుకేతులు ఉన్నారు, సోదరి స్థానంతో రిలేషన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీ సొంత అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములతో కానీ ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు ఈ రాశి వారికి. మెయిన్గా ఈ విషయాల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయని చెప్పుకోవచ్చు. తర్వాత మెయిన్గా ఈ జాతకానికి సంబంధించినంత వరకు కూడా మెయిన్గా ప్రాబ్లమ్స్ అంటూ చూసుకుంటే మాత్రం రాష్ట్రంలో కొంచెం శుక్రుడు ఉన్నాడు. హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యలతో పాటు ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కుజుడు సష్టంలో ఉండడం వల్ల, గురుకేతులు కలిసి ఉండడం వల్ల స్టేషన్కి వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. పోలీసులు గొడవలు, కోర్టు గొడవలు ఇలాంటి విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే, ఉండకపోతే మాత్రం ఈ రాశి వారు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ విషయం కూడా ఎక్కువగా సాగబెక్కకుండా జాగ్రత్తగా ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని చేసుకోగలిగితే ఈ రాశి వారికి మెయిన్గా ఇబ్బంది అయితే ఏముండదని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మాత్రం భాగ్యాధిపతి బాగున్నాడు. భాగ్యాధిపతి సుక్షేత్రంలో ఉండడం వల్ల కొంచెం అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు. వృత్తిపర విషయాల్లో ఇప్పటిదాకా కూడా ఇబ్బంది కలిగిస్తున్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బంది నుంచి తొలగిపోతూ మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా వృత్తిపర విషయంలో మాత్రం ఒక ఐడియాలజీ, అంటే మీ దగ్గర ఉన్న ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీ వాడుకొని, అంటే మీ ఆలోచనలు వాడుకొని నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడం మాత్రం ఈ రాశి వారు మర్చిపోవద్దు. ఈ రాశి వారు ఎలా ముందుకు వెళితే మాత్రం మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు చేయాలనుకున్న పని, చేస్తున్న పని వృత్తిపరీక్షలు మాత్రం నెంబర్ వన్గా ముందుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మీ దగ్గర క్లారిటీ లేని నిర్ణయాలన్నీ మాత్రం ఇప్పుడు ముందుకెళ్ళండి. తర్వాత ఎక్కువగా ఈ రాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి మాత్రం లేడీస్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. లేడీస్కి మాత్రం వాళ్ళ భర్తలు కానీ అనవసరమైన నిందలు కూడా మోపడానికి అవకాశం ఉండే పర్సన్స్ మీ పక్కన దొరుకుతున్నారండి. కొంచెం వారితో జాగ్రత్తగా ఉండకపోతే ఈ రాశి వారు ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.